హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు ఆస్సాయి ఎపిసోడ్. ఎవ్రీ వీకెండ్ మన ఛానల్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే ఉంటుంది. సో వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు సునీత అడుగుతున్నారు. సాయి, వే డూ యూ లివ్? వెన్ ఇస్ ఫ్యాన్ మీటప్? డస్ ఎనీ సబ్స్క్రైబర్ లివ్ నియర్ యువర్ హౌస్ ఆర్ దే మెట్ యూ? నేను ఏసోనగర్లో ఉంటాను, హైదరాబాద్లో. సో నేను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసేవాళ్ళు. మన లొకేషన్లో ఏసోనగర్లో కూడా కలిశారు అండ్ హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో కలిశారు, కొంచెంసేపు మాట్లాడారు కూడా. అండ్ సబ్స్క్రైబర్ మీటప్ అంటే ప్రజెంట్ ప్లాన్ అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఛానల్ మీద అయితే కొంచెం ఫోకస్ చేస్తున్నాను, మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇప్పటి నుండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. మీటప్ చూసుకుంటే 5 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక డెఫినెట్గా ఒక మీటప్ అయితే పెడతాను. సో కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సుభాష్ అడుగుతున్నారు, కెమెరా అనేది హార్డ్వేర్ కాంపోనెంట్ కదా, దెన్ హౌ కంపెనీస్ విల్ అప్డేట్ త్రూ సాఫ్ట్వేర్? సో మనకు కెమెరా అనేది హార్డ్వేరే, బట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్తో కూడా మనకు కెమెరా రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి, అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిక్సెల్ ఫోన్స్ చూసుకోండి, సో దాంట్లో మనకు కెమెరా ఎలా ఉన్నా కూడా వాళ్ళ సాఫ్ట్వేర్తో అయితే ఇమేజెస్ని బెటర్గా క్యాప్చర్ అయితే చేస్తుంది, ఆల్గరిథం అనేది అలా ఉంటుంది కెమెరాది. సో మనకు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కలిస్తేనే మంచి అవుట్పుట్ అంటే మంచి ఇమేజెస్ అనేవి వస్తాయి. అందుకే ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఓవర్ ఎక్స్పోజ్ అయినా, అండర్ ఎక్స్పోజ్ అయినా, ఏమన్నా డీటెయిల్స్ బెటర్ క్యాప్చర్ కాకపోయినా, అప్డేట్స్ త్రూ వాటిని ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు విజయ్ కృష్ణ అడుగుతున్నారు, అన్న సిమ్ రీఛార్జ్ చేయకుండా ఉంచితే సిమ్ డెడ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా, ప్లీజ్ రిప్లై. సో ముందు చూసుకుంటే అట్లా ప్రాబ్లమ్ అయితే ఏం వచ్చేది కాదు, బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా రీఛార్జ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ మంత్ కాకపోయినా కూడా ఒక 3-4 months కానీ ఒకసారి రీఛార్జ్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఆ సిమ్ని యూజ్ చేయకుండా అలానే మూలకు పెడితే మాత్రము ఆ సిమ్ బ్లాక్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు కృష్ణ అడుగుతున్నారు, మొబైల్లో బ్యాటరీ సేవర్ ఆన్ చేసి సెల్కి ఛార్జింగ్ పెట్టవచ్చా? టెల్ మీ బ్రో. పెట్టవచ్చు, ఏం కాదు. అండ్ నెక్స్ట్ మనకు ఆర్ యుగా అడుగుతున్నారు, అన్న డిగ్రీ ఆర్ బీటెక్ విచ్ వన్ ఇస్ బెస్ట్ ఫర్ టు చేంజ్ ద ఫ్యూచర్? రెండు బెస్టే. సో రెండిట్లో కూడా మీకు ఏది ఇష్టమో అది చేయండి. సో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్ ఏంది, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకటైతే చూస్ చేసుకోండి. సో రెండు కూడా మంచి ఫీల్డ్సే. సో రెండిట్లో కూడా మీరు హార్డ్ వర్క్ చేసి, సో మీకు మంచి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే రెండిట్లో కూడా మీరు సెటిల్ అవ్వగలుగుతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు సాయి ప్రకాష్ అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, నైట్ పడుకునే ముందు 100% ఛార్జింగ్ ఉంటే మార్నింగ్కి 93 అయిపోతుంది ఎందుకు? సో మనకు ఫోన్ అనేది మనం యూజ్ చేయకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ అయితే రన్ అవుతుంటాయి, అండ్ అదేవిధంగా మనకు నెట్వర్క్ హంట్ కూడా అవుతూ ఉంటుంది సిగ్నల్స్ కోసము, అప్పుడు మనకు కొంచెం బ్యాటరీ అయితే డ్రైన్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు పడుకునేటప్పుడు వైఫై కానీ, బ్లూటూత్, మొబైల్ అయితే ఇవన్నీ కూడా ఆఫ్ చేయండి, కుదిరితే ఫ్లైట్ మోడ్ పెట్టండి. దీనివల్ల మనకు కొంచెం తక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అజయ్ నాగేంద్ర అడుగుతున్నారు, ఎలా ఉన్నారు బ్రో, ఇన్ని డేస్ చాలా మిస్ అయ్యాము. సో నేను కూడా చాలా మిస్ అయ్యాను బ్రో అందరినీ, నేను చాలా చాలా బాగున్నాను. మ్యాక్బుక్ ఎయిర్ M1 జనరల్ యూస్కి కొనొచ్చా? డెఫినెట్గా కొనొచ్చు, వ్లాగ్స్ ట్రై చేయండి బ్రో. సో చేద్దాం బ్రో. ఫస్ట్ అయితే మన మెయిన్ ఛానల్ ఈ ఛానల్ మీద అయితే కొంచెం ఫోకస్ అయితే చేస్తున్నాను. సో మంచి మంచి కంటెంట్ అయితే మీరు ఫ్యూచర్లో చూడబోతున్నారు. సో చాలా ప్లాన్ చేస్తున్నాను, ఫస్ట్ ఈ ఛానల్ కొంచెం డెవలప్ అయ్యాక ఫ్యూచర్లో కుదిరితే బ్లాగ్స్ అయితే చేద్దాము, బట్ ప్రజెంట్ అయితే బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అయితే ఐడియా అయితే ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆర్జే శశి అడుగుతున్నారు, బెస్ట్ యాక్షన్ కెమెరా ఇన్ 50K. 50K యాక్షన్ కెమెరా అంటే గోప్రో 9 సిరీస్ చూడండి. సో మనకు 50,000 రేంజ్లో మంచి యాక్షన్ కెమెరా అని చెప్పొచ్చు. బెస్ట్ కెమెరా ఫోన్ 25,000 అంటే మాత్రం నాకు ప్రజెంట్ ఫోన్స్లో నాకు సామ్సంగ్ F62 బెటర్ అనిపించింది. సో కెమెరా అయితే F62లో చాలా బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వంశీకృష్ణ అడుగుతున్నారు, హాయ్ బ్రో, మా సిస్టర్కి ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కెన్ యూ సజెస్ట్ వన్? కెమెరా, బడ్జెట్, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ ఇవి బెటర్ ఉంటే చాలు, సజెస్ట్ వన్. సో కొంచెం వెయిట్ చేయండి, రెడ్మీ నోట్ 10 సిరీస్ లాంచ్ అవుతుంది కదా. సో మీరు ఆ నోట్ 10 సిరీస్లో ఒక ఫోన్ అయితే ఇవ్వచ్చు, నోట్ 10 కానీ, నోట్ 10 ప్రో కానీ, ప్రో మ్యాక్స్ కానీ. సో దాంట్లో మనకు కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, లేకపోతే Realme 8 కోసం కూడా వెయిట్ చేయవచ్చు. సో ఈ 2 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి, మీ సిస్టర్కి అయితే మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ మనకు అఖిల్ అఖి అడుగుతున్నారు. హై సాయి, స్లైడ్స్, క్రాక్స్, శాండిల్స్, స్టీకర్స్ లింక్ ఇవ్వండి, బ్రాండెడ్ అండ్ లో కాస్ట్వి. కాలేజెస్ అండ్ ఆఫీస్ రీఓపెన్ అవుతున్నాయి కదా, మెనీ పీపుల్కి యూజ్ అవుతాయి. సో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ గురించి అయితే కమెంట్ పెట్టారు. చాలా థ్యాంక్ యూ మీ సజెషన్ అండ్ ఫీడ్బ్యాక్. డెఫినెట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే మీరు చెప్పిన వాటి గురించి అయితే డీల్స్ అయితే నేను సెర్చ్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. సో ఒకవేళ మీరు మన డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు మన డీల్స్ ఛానల్లో. సో డైలీ నేను అన్ని ప్రోడక్ట్స్ గురించి అక్కడ ఆఫర్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ప్రైజెస్ తగ్గినాయన్న మంచి మంచి ఆఫర్స్ ఉన్నా, డిస్కౌంట్స్ ఉన్నా అన్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తుంటాను. జాయిన్ అవ్వని వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి, డెఫినెట్గా మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు యూనిక్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. బడ్జెట్ గేమింగ్ చైర్ ఏంటన్న. సో బడ్జెట్లో గేమింగ్ అంటే, గేమింగ్ చైర్ అంటే 10,000 రూపీస్ వరకు అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. సో నేను కూడా కొందాం అనుకున్నాను బట్ కొనలేకపోయాను. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు బెస్ట్ అనిపించిన చైర్స్ ఏంటంటే, నేను రెండు బ్రాండ్స్ అయితే చెప్తాను, సర్కిల్ ఒక బ్రాండ్ అండ్ ఇంకా గ్రీన్ సోల్. సో ఈ రెండు బ్రాండ్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను మీరు ఒకవేళ గేమింగ్ చైర్ కొనాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వేణు అడుగుతున్నారు. హై బ్రో, లో బడ్జెట్లో మంచి బేస్ ఉన్న సౌండ్ బార్ చెప్పండి. సో లో బడ్జెట్లో అంటే నేను బోట్ ఆవంతే 1160 అయితే సజెస్ట్ చేస్తాను. సో నేను కూడా అదే యూస్ చేస్తున్నాను. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. 3000 to 4000 మధ్యలో వస్తుంది. సో మంచి సౌండ్ బార్ అని చెప్పొచ్చు, బేస్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు చంద్ర అడుగుతున్నారు. iPhone 11 ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ సజెస్ట్ మీ. సో స్టఫ్ కూల్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, దాంట్లో మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది ఐఫోన్ కోసం. నేను అదే యూస్ చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్టఫ్ కూల్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్. సో యాపిల్ ఫోన్కి ఒకసారి సెర్చ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు నరేష్ అడుగుతున్నారు. మొబైల్లో షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కెమెరా ఎంత మెగాపిక్సెల్ ఉండాలి, క్వాలిటీ వీడియో రావాలంటే? సో మెగాపిక్సెల్ అని కాదు, తీసుకున్న మొబైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్లో మనకు మినిమం 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 48 కానీ 64 కానీ ఉన్న ఫోన్ అయితే తీసుకోండి, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు స్వామి టెక్ అడుగుతున్నారు. హై బ్రో, హౌ ఆర్ యూ, నేమ్ స్వామి. మోటోలో G5 5G మొబైల్ కొనవచ్చా లేదా చెప్పండి బ్రో. సో కొనవచ్చు, కాకపోతే మీకు 5G మెయిన్ ప్రయారిటీ అంటే 20,000 రేంజ్లో వెయిట్ చేయండి. మనకి ఇంకా చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి 5G లో. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా అదే బడ్జెట్లో ఇంకా మంచి పవర్ఫుల్ స్పెక్స్తో అయితే ఫోన్స్ వస్తాయి. Note 10 సిరీస్ కానీ లేకపోతే Realme 8 సిరీస్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి, కొంచెం వెయిట్ చేయండి. సో ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే మనకు పండు అడుగుతున్నారు. Under 30K బెస్ట్ మొబైల్. సో 30,000 అండర్లో బెస్ట్ ఫోన్ అంటే ప్రజెంట్ నేను రెండు ఫోన్స్ సజెస్ట్ చేస్తాను, కాకపోతే ఇవి 4G ఫోన్స్. 5G ఫోనే కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, మనకు పోకో F2 తొందరలోనే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రజెంట్ 4G ఉన్నా ఓకే అంటే మాత్రము శాంసంగ్ F62 తీసుకోవచ్చు, 25,000లో ఎక్సలెంట్ ఫోన్. అండ్ అదేవిధంగా మనకు iQOO 3 ఫోన్ మీద కూడా మనకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. 30,000 ఉంటుంది ఫోన్, కాకపోతే ఇప్పుడు 25,000లోనే వస్తుంది. అండ్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 24,000లోనే వస్తుంది. సో 24,000లో ఎక్సలెంట్ డీల్ అని చెప్పవచ్చు. సో ఈ రెండు ఫోన్స్ అయితే నేను ప్రజెంట్ రికమెండ్ చేస్తాను, మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే పోకో F2 కోసం అయితే వెయిట్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. ఎపిసోడ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. జై హింద్.